Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. హే గైస్, ఏపీ ఇంటర్ వాళ్ళకి సంబంధించిన మెయిన్గా ఇప్పుడు చాలా కష్టమైన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మొన్నటి వరకు నిన్నటి వరకు జరిగినవి నార్మల్ ఎగ్జామ్స్ మాత్రం, యాక్చువల్లీ ఈరోజు కూడా. అయితే మనం ఒకటి మాట్లాడుకోవాలి, ఇప్పటి నుంచి ఏమైనా మనకి ఎలా ఉంటుంది అండ్ గవర్నమెంట్ రిలాక్సేషన్ గైడ్ లైన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఎగ్జామ్, దాంతోపాటు ఏంటి ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నీ కూడా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. వీడియోనే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది, అయితే బిట్ కొంచెం డౌట్, కానీ మిగతాదంతా కూడా బాగా రాసామని చెప్తున్నారు. సరే, ఇంగ్లీషు, సాంస్క్రిట్ అండ్ ఈ నార్మల్ సబ్జెక్ట్స్ పక్కన పెడితే ఇప్పుడు మ్యాథ్స్ 1, A1B, బాట్నీ ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే దీనికి ఏమైనా లూజ్ ఇస్తారా అండ్ పేపర్ టఫ్గా ఉంటుందా ఈజీగా ఉన్నదా అండి, అప్డేట్ తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఇప్పుడు మీ ఇన్విటేషన్ ఎలా ఉంది, ఏమైనా లూజ్ ఇస్తున్నారా అని కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటి దగ్గర బుక్ తీసినప్పుడు లూజ్ ఇస్తారు కదా అని బుక్ మూసేయకుండా, నిద్రపోకుండా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. 60-70% మీరు చదివితే మిగతాది డెఫినెట్గా మీరు ఒకవేళ రాయకపోయినా ఏదో కొంత ఐడియా వచ్చినా రాయగలరు, లేదంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇది పెద్ద సబ్జెక్ట్స్ కాబట్టి వరకు మీరు ఎలా లాగించేసారు, వచ్చిందో రాందో రాశారు, పాస్ మార్కులు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తాయి. అయితే ఇప్పటి నుంచి మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎక్కువ మంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ ఏం రాస్తారు, వచ్చిందో రాంది ఎలా రాస్తారు, ఇద్దరు ఎవరో ఒకరు చూపించాలి లేదా సెల్ఫ్గా మీరే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. కాబట్టి మీరు ఒక 60-70% డెఫినెట్గా నేర్చుకొని వెళ్ళండి, అదే చెప్తున్నాను. లూజ్ ఇస్తారన్న మాటకు వచ్చినట్లయితే లాస్ట్ 1 అవర్ డెఫినెట్గా ఇలాంటి సబ్జెక్ట్స్కి ఇస్తారు, బట్ మీరు దానిపైన డిపెండ్ కాకూడదు. లాస్ట్ 1 అవర్ అంటే ఎగ్జామ్ టైంలో ఇది చాలా చిన్న టైం, మనకు ఒక 10 నిమిషాలు అయిపోతుంది. టైంలో ఏంటంటే మీకు రాని బిట్స్ ఏమైనా 1 మార్క్ 2 మార్క్ ఏదో పెద్దదైనా ఒకటో రెండో వదిలేస్తే రాసుకోవాలి ఎవరితో చూసి, కానీ అన్నీ డిపెండ్ అవ్వడానికి అయితే లేదు. చాలా మోడల్ పేపర్లు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ మీ లైఫ్ను చూపించే సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నీ తెచ్చిపెట్టాను, ఎక్కడెక్కడమో తెచ్చి అన్నీ ఫిల్టర్ చేసి పెట్టాను. ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా కావాలంటే డెఫినెట్గా కమెంట్ చేయండి ఆ మోడల్ పేపర్స్ అన్నీ. సో కావాలనే కాదు, ఎవరికైనా సరే పెట్టాలి కాబట్టి ఈవినింగ్ లోపు ఆ మోడల్ పేపర్స్ అన్నీ పెడతాను అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF కూడా ఉంది, అన్నీ పెడతాను. మీరు ఆ లెక్కన ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఎందుకంటే మీ లైఫ్ దీనిపైన ఆధారపడుతుంది. ఇద్దరు ఎంపీసీ ఆర్ బైపీసీ ఇంటర్ మార్క్స్ మెయిన్గా ఈ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ప్రతి ఒక్కరు చూస్తారు. సాంస్క్రిట్ ఫెయిల్ అయిపోయినా ఎవడు అడాడు, ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయినా ఎవడు అడాడు, అది తర్వాత చూసుకోవచ్చు. సప్లిమెంటరీ రాసుకున్నా ఎవడు అడాడు, ఈ సబ్జెక్ట్స్లో పోతే పరుగు పోతుంది. కాబట్టి మీరు ఇంత పట్టుదల మీద ఎంపీసీ ఆర్ బైపీసీ గ్రూప్ తీశారు కాబట్టి మీరు దాన్ని నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా మీరు బాగా ఎగ్జామ్ రాయాలి, రాసి తీరాలి. సో ఆ లెక్కన ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ నేను అన్నీ గ్యాదర్ చేసి పెట్టాను, అన్నీ పెడతాను. అండ్ పర్టికులర్గా చాలామంది మ్యాథ్స్ నేను మొత్తం నాకు అసలు ఏమీ రాదు శూన్యం అన్నట్టున్నారు. సో మీరేంటి అంటే పక్క వాడి మీద మొత్తం డిపెండ్ అయ్యి వెళ్ళిపోకండి, అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవుతుంది. ఒకవేళ ఇన్నాళ్ళు మీ కాలేజ్ లూజ్ ఇచ్చినా ఒక్కసారి ఇన్విజిలేటర్ మారితే అది టైట్ అవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి మీరు మాకు ఏమీ రాదు అనుకుని వెళ్ళకండి, అట్లీస్ట్ మాకు 50% అయినా వచ్చు పాస్ మార్కులు రాయగలము అన్నట్టు వెళ్ళండి. ఇప్పుడు అంతా చేయడం అంటే ఇంపాసిబుల్, కాబట్టి నేను ఆ PDFs అవన్నీ పెడతాను అంటున్నాను. అవన్నీ క్లియర్గా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్కులు డెఫినెట్గా వచ్చేటట్టు చేస్తాను నేను. కొంతమంది అందరి దగ్గర తీసుకొని ఇన్ఫర్మేషన్ చేసి అది కాబట్టి ఏంటి అంటే ఇస్తారు, లూజ్ ఇస్తారు లాస్ట్ గంట డెఫినెట్గా ప్రతి కాలేజీలో కూడా ఇస్తారు. ఎంత స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ అయినా బ్రతమాలకుంటే ఇస్తాడు, బట్ దాని టైం అనేది మీకు సరిపోదు, డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఏమీ రాని స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇంత స్ట్రిక్ట్గా నేను ఇంత దీనిగా చెప్తున్నా కాబట్టి ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి. కావాలంటే డెఫినెట్గా కింద మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను 6:30 కల్లా అవి అప్లోడ్ చేసేస్తాను మీరు కావాలి అని అంటే, లేదు అంటే ఓకే. సో ఇది ఇవాళ వీడియో, మీరు ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది పడకండి, మీరు మంచిగా వెళ్ళి రాయి వచ్చేయండి.